Let us move on to the next speaker. Our next speaker for today, PadmaBhushan, Dr. Varaprasad Reddy Garu, was born in an agriculture family with a Bachelor of Science degree from Sri Venkateswara University. He also did his engineering from Andhra University and pursued a diploma in computer sciences from West Germany. He also holds an MBA from Usmania University. Government of India awarded him the Padma Bhushan Award for his contribution in the field of science and engineering. Open Minds proudly presents entrepreneur, leader, award-winning scientist and the founder of Shatha Biotechnics, Dr. K.I. Varaprasad Reddy. Let us welcome him onto the dais and hear him talk about what's next, Kim Kartavyam. I request President JCI Walkertown to please come onto the stage and give Varaprasad Reddy Garu a sweet token of our love. Sir. Andariki, chinna pedda andariki, jamiriga namaskaram. లక్ష్మణ్ గారు ఆయన అంటే అందరికీ చాలా గౌరవం ఇష్టం. ఎందుకంటే ఒక నిబద్ధతగా చాలా కష్టమైన కార్యక్రమాన్ని ఆయన ఉద్యోగ బాధ్యతని నిర్వర్తించారు. వేటికి భయపడలేదు. ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన నిలబడ్డారు. కాబట్టి ఇవాళ మనందరం ఆ రకంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి వారి మీద ఇష్టం పెంచుకున్నాం, గౌరవం పెంచుకున్నాం. అలాంటి వ్యక్తి ప్రజాజీవితంలోకి రాబోతున్నాడని అమ్మాయి అనౌన్స్ చేసింది, సంతోషం. ఆయన ఇంకా ఒక కార్యాచరణ ఏర్పడలేదన్నారు. కానీ ఇవాళ నిజానికి నేను చెప్పదలుచుకున్న అంశం ముఖ్యంగా అదే. ఆయన పరకాయ ప్రవేశం చేసి చాలా వరకు నేను చెప్పాలి, కొన్ని చెప్పేశారు. నా మనసులో ఉంది, ఆయన టెలిపతి ఉన్నట్టుంది, అలా లాగేసి మొత్తం అవన్నీ చెప్పారు. అయినా నా సమస్య కొంత సరళమైంది. పెద్ద ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు, వారు చెప్పిన వాటికి కొంచెం అక్కడక్కడ వ్యాఖ్యానాలు చేస్తే సరిపోతుంది. పెద్ద లిటరేచర్ రాయలేని వాళ్ళంతా దాని మీద ఒక సాహిత్య విమర్శ అని 2 పేజీలు రాసి సరిపెడతారు. వారు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపన్యాసానికి నేను అక్కడక్కడ కొంత బెల్లం ముక్కలు యాడ్ చేసి చెప్పి ఈరోజు నా కార్యక్రమాన్ని ముగించుకుంటాను. మిమ్మల్ని ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, భావి భారత పునర్నిర్మాణానికి మీరందరూ సమాయత్తం అవుతున్నారన్నటువంటి ఒక గొప్ప భావంతో మీకు స్వాగతం చెప్తున్నాను. పునర్నిర్మాణం ఎందుకన్నాను మీరు ఆలోచించాలి. అయ్యా, చప్పట్లు ప్రస్తుతానికి వద్దు, దయచేసి వినండి మనస్ఫూర్తిగా. పునర్నిర్మాణం ఎందుకన్నాము? నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్ అవుతూనే ఉంటుంది. అంటే మరీ మనది అన్యాయం అనుకోండి. ఇప్పటికీ నేను పుట్టింది మొదలుకొని వింటున్నాను, డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయాం, డెవలప్డ్ కంట్రీగా కాలేదు ఇంకా. అంటే ఎప్పుడూ నిర్మాణం జరుగుతూనే ఉంది. బట్ పునర్నిర్మాణం అనడంలో ఒక ఉద్దేశం ఉంది. మీకు వాంగ్మయం చదివే అలవాటు లేదు. ఇప్పుడు ఆయన లక్ష్మణ్ గారు అడిగినప్పుడు చేతులు చాలామంది తక్కువ మంది ఎత్తారు, ఎక్కువ పుస్తకాలు చదవరు. మీరు మీ సిలబస్ ప్రకారం ఆ పుస్తకాలే చదవడం చాలా కష్టం, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి. పోతే మన స్క్రిప్చర్స్, మన వాంగ్మయం, మన ప్రాచీన సాహిత్యం, మన ఇతిహాసాలు, మన ప్రబంధాలు, ఇవి మీరు చదివిన అలవాటు లేదు కనుక నేను చెప్పాల్సి వస్తుంది. భారతదేశం ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితమే వైజ్ఞానికంగా, సాంకేతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కూడా ప్రపంచంలో గురుపీఠంలో ఉంది, చాలా గొప్ప స్థితిలో ఉండేది. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడని చెప్పడానికి కాదు. అంత గొప్ప దేశం, 5000 సంవత్సరాల క్రితం మనకు యూనివర్సిటీస్ ఉండేవి, విశ్వవిద్యాలయాలు, ఇతర దేశాల నుంచి వచ్చి మన దగ్గర చదువుకునేవాళ్ళు. ఏమైపోయాం ఈ 5000 సంవత్సరాల తర్వాత? పరిణామ క్రమంలో అప్పటికి ఏ యూరోప్ కానీ అమెరికా కానీ కన్ను విప్పలే. నాగరికత ఏంటో తెలియదు. అలాంటి గురుపీఠలో ఉన్నటువంటి పూర్వ వైభవం అంతా భారతదేశానికి కాలక్రమంలో మసిబారిపోయింది. కారణం ఏంటంటే పరాయి పాలన. 600 సంవత్సరాలు మొఘలాయిలు పరిపాలించారు. విదేశీ దాడులు, పారసీకులు మన మీద దండెత్తి వచ్చారు. ఇటీవల కాలంలో 70 ఏళ్ల ముందు బ్రిటిష్ వాళ్ళు 150 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు.
మన స్వధర్మం మర్చిపోయాం, మన భాష మనం మర్చిపోయాం, కాన్వెంట్ ఎడ్యుకేషన్ వచ్చాక మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయాం, చిట్ట చివరికి మనం తినే తిండి కూడా మర్చిపోయాం, పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడ్డాం. మొత్తం విదేశీ సంస్కృతి విష సంస్కృతి మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది, మన వైభవం కాస్త పోయింది. ఒక ఆర్గనైజ్డ్ ఇన్వేషన్, ఇది ఒక దేశాన్ని ఓడించడానికి ఒక సైనిక మందని పంపించక్కలేదు. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళ భాషని కానీ దెబ్బకొడితే ఆ జాతి నశించిపోతుంది. అది బాగా ఆలోచించి చెప్పినటువంటి ఒక విశ్లేషకుడు ఆలోచించి, ఈ భారతీయులను మనం అణిచిపెట్టాలంటే, మనకు బానిసలుగానే ఉంచుకోవాలంటే వాళ్ళ భాషను వాళ్ళు మర్చిపోవాలి, వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంస్కృతిని సంప్రదాయాన్ని వాటి నుంచి దూరం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొదలెట్టారు. వాళ్ళ ఆలోచన ప్రణాళిక వర్కౌట్ అయింది. మనం క్లర్కులుగానే తయారయ్యాం. మనకు చదువు అంటే కేవలం మార్కులు సంపాదించుకునేటువంటి రోబోస్గా తయారు చేసినటువంటి విద్యావిలయాలు. ఎన్ని మార్కులు ఫిజిక్స్లో వచ్చినాయి, ఎన్ని మార్కులు బయాలజీలో వచ్చినాయి, దాన్ని బట్టే ఒక మనిషి విలువని సమాజం విలువ కట్టేటటువంటి స్థితికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. ఇది సంపూర్ణమైన వ్యక్తిత్వానికి అవకాశం ఇచ్చే విద్య కానే కాదు, ఇది పరావిద్య. పరవిద్య లేదు. చదువు, సంస్కారం, చదువు, సభ్యత అని జంట పదాలు అవి. చదువు వరకే చెప్పారు. ఆ చదువులో కూడా కేవలం ఈ సబ్జెక్ట్ చదువుకుంటే ఇంజనీర్ కావచ్చు, ఈ సబ్జెక్ట్ చదువుకుంటే డాక్టర్ కావచ్చు, ఈ సబ్జెక్ట్ చదువుకుంటే లీడర్ కావచ్చు, ఆ ప్లేడర్ కావచ్చు ఇట్లా చెప్పారు. కానీ పూర్తి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తయారు చేసినటువంటి విద్య మాత్రం లేనే లేదు. కనీసం మా టైంలో, అంటే నేను మాట్లాడుతున్న 1957లో నేను ఫస్ట్ ఫామ్, ఆనాటికి ఒక మోరల్ క్లాస్ అని, ఒక క్రాఫ్ట్స్ అని, గేమ్స్ అని ఇవన్నీ పీరియడ్స్లో ఉండేవి. 48 పీరియడ్స్ ఉంటే వారంలో వాటికంతా విభాగం ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, మళ్ళీ వీలైతే ఎక్స్ట్రా క్లాస్ కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి 3 సబ్జెక్ట్సే, ఎంపీసీనో, బీజెడ్సీనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రకంగా తయారు చేసి మార్కులు సంపాదించే రోబోస్గా సమాజంలోకి వదిలిపెడితే ఇలాంటి యువత దేశానికి ఒరబడిచేది ఏమీ లేదు. మనకు ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా యువత మన రాబోయే రోజుల్లో మన పెద్ద డివిడెండ్ అనుకున్నది, అది నిజంగా పెద్ద భారం అవుతుంది. వాళ్ళందరూ కేవలం మార్కుల అక్రమార్కులుగా తయారవుతారు. వాళ్ళకి తల్లిదండ్రులు అన్నా గౌరవం ఉండదు, గురువు మీద అసలే ఉండదు, సమాజం పట్ల అవగాహన లేదు, ఈ దేశానికి ఏం చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు. మార్కులు, మార్కులు, మార్కులు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇటీవల మనీకి ఇన్ఫ్లేషన్ వచ్చిందో తెలుసు మనకు, మార్కులు కూడా ఇన్ఫ్లేషన్ వచ్చింది. 99.23, 99.278 థర్డ్ డిజిట్ కూడా చెప్తున్నారు. అలాంటి విద్యాలయాలు తయారైనవి, అలాంటి విద్యాలయాలు ప్రోత్సహించినటువంటి వాళ్ళు మన మంత్రులే, వాళ్ళకే దాంట్లో వ్యాపారాలు ఉన్నాయి. ఇలాంటి విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు నీకు 99.23 రాకపోతే నీ మొహం నాకు చూపించొద్దు అంటారు. వాడు నిజంగా 99.23కి మొహం చూడరేమో అమ్మ నాన్న అని చెప్పి తెచ్చుకుంటాడు, ఐఐటీకి వెళ్తాడు, ఐఐటీ నుంచి అమెరికా జంప్ చేస్తాడు, ఇక ఇక్కడ రాడు. వీళ్ళు వృద్ధాశ్రమం. ఈ రకమైనటువంటి సమాజంలో వైకలభ్యం రావడానికి కారణం ఈ మార్కుల వ్యవస్థ. ఏ టీచర్ కానీ, ఏ తల్లిదండ్రులు కానీ మా అబ్బాయి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి అన్నటువంటి సంకల్పం తగ్గిపోయిందని నా అభిప్రాయం. దానికి ఆ లోపం, ఇది ఒక ర్యాట్ రేస్, ఎవరు ఏమి దీన్ని ఎక్కడ నుంచి దీన్ని మొదలెట్టి సంస్కరించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కనీసం మా నుంచి మా ఏజ్ వాళ్ళు ఎవరు మారే అవకాశం లేదు. మార్పు ఏమైనా వస్తే కేవలం యూత్ నుంచే. అందుకనే మిమ్మల్ని భావి భారత నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఉద్బోధించినట్టుగా లక్ష్మణ్ గారు, నేను ఒక ఆశావహుడిగా నాకు ఆ నమ్మకం ఉంది. మిమ్మల్ని సరైన ఆలోచన పరిధిలో కానీ పెట్టుకోగలిగితే, మీ థాట్ ప్రాసెస్ మార్చి, మీ యాటిట్యూడ్ మార్చి, మీ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఇవన్నీ మార్పులు తీసుకొచ్చి మీకు సంకల్ప శుద్ధిని తీసుకొస్తే, లక్ష్యసిద్ధి ఏర్పడితే, ఈ దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మీకు గాన భావించినట్లయితే,
బహుశా కొత్త రకం నవభారతం వచ్చే అవకాశం ఉంది. నేను నిరాశావాదిని కాదు, తప్పకుండా అలాంటి రోజు రావాలంటే ఆ మార్పు రానున్న రోజుల్లో యువత మీ నుంచే రావాలి. వయసు మళ్ళీ మా నుంచి రాదు, మేము కబులు చెప్పగలం, అంతవరకే మా వయసు అయిపోయింది. మీరు ఒక నిర్ణయం తీసుకుని నా దేశం ఈ రకంగా ఉండకూడదు, ఈ రకమైనటువంటి అరాచకం ఉండకూడదు. మీకు తెలుసు, వాళ్ళ స్టూడెంట్గా మీరు వేలెత్తి చూపిస్తున్నారు సమాజం పట్ల. ఈ రైల్వే రిజర్వేషన్లో మోసం, ఈ వాటర్ సరిగా రాదు, ఈ పవర్ ఎప్పుడు ఇంటరప్షనే, ఇక్కడ ఏ ఉద్యోగం కావాలన్నా లంచం అని అనేక విధాల మీరు అనేక రకాల నిస్పృహలోనయ్యి వేలెత్తి చూపిస్తున్నారు ఈ సమాజం సరిగా లేదు అని మీకు తెలుసు. కానీ ఆఫ్టర్ ఆల్ ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్లో మీరు ఆ సమాజంలో భాగస్వాములు అయిపోతారు. ఈ విద్యార్థి దశ నుంచి ఉద్యోగ ఆర్థిగా లేదా ఒక పరిశ్రమ పెట్టే మనిషిగా సమాజంలో చేరిపోతారు. ఇంతవరకు మీరు మీ తల్లిదండ్రుల నుంచి ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి పుచ్చుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మీరు చదువుకుంటున్నారు, కానీ సమాజంలో ఉన్న అస్తవ్యస్తాలని ఈ వ్యవస్థ లోపాలని వేలెత్తి చూపిస్తున్నారు. రేపు మీరు సమాజంలో పౌరులు అయ్యే రోజు ఎక్కువ రోజు లేదు. డిగ్రీ ఇవాళ ఫైనల్ ఇయర్ వాళ్ళైతే ఇంకొక 6 నెలల్లో వాళ్ళు సమాజంలో కలిసిపోతారు. మీరే పౌరులు, ఇకను ఎవరిని చూపిస్తారు వేలు? మీకు మీరే చూపించుకోవాలి. ఈ సమాజం ఈ రుగ్మతలో ఉందంటే కారణం ఎవరు? మీరే. మీలో మార్పు తీసుకొచ్చుకోవాలి. దానికి ప్రణాళిక అవసరం, దానికి ఆలోచన అవసరం. కిమ్ కర్తవ్యం అని నాకు ఇచ్చిన సబ్జెక్ట్, ఆ పేరు నేనే పెట్టుకున్నాను ప్రదీప్ గారు అడిగినప్పుడు. నెక్స్ట్ ఏమిటి? రిజల్ట్స్ వస్తాయి, మీరు అనుకున్నట్టుగా 99.23, 99.24 వస్తాయి. ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్, ఆ తర్వాత అమెరికా, తర్వాత ఏమీ లేదు. అక్కడ పెద్ద కారు కొనుక్కొని ఫోటో తీసి పంపిస్తారు అమ్మకి నాన్నకి, వాళ్ళేమో ఇక్కడ ఉద్దాశ్రమంలో ఇక్కడ మగ్గిపోవాలి. అదేనా మీ లక్ష్యం? అది కాకూడదు కదా. మీరు రేపు మీ బిడ్డలు. నేను ఇంకో విషయం చెప్పాలి, అమెరికా గ్లామర్ అంతా తగ్గిపోతుంది. మీరందరూ ఇంతవరకు మీకన్నా సీనియర్స్ కానీ, అంతకన్నా అంతకుముందు సీనియర్స్ కానీ, ఈ విదేశీ కంపెనీలకి శ్రమశక్తిగానే ఉపయోగపడ్డారు. మీరు మేధో శక్తిగా ఉపయోగపడలేదు, నమ్మండి నన్ను. మీరు కార్మికులే, బాల కార్మికులే. వాళ్ళు ఇచ్చినటువంటి లో ఎండ్ జాబ్స్ చేసుకొని డబ్బులు బాగా ఇస్తున్నారు కాబట్టి దానికి ప్రలోభపడి కూలీ పని చేశారు. నేనంటాను ఐటీ ఇవాళ ఇండియాలో కూలీలే, ఐటీ కూలీలే. వాళ్ళెవరు ఒక్క మేధస్సు కూడా వాడాల్సిన అవసరం లేనటువంటి, ఒక్క ఐపీ కూడా తయారు చేసినటువంటి అసమర్థులే వాళ్ళు. నేను ఈ రకంగా ఇంత హార్ష్గా మాట్లాడడానికి ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే, నాకన్నా ముందు మాట్లాడిన లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పటుతంగా మాట్లాడారు. పోలీస్ ఆయన మాట్లాడుకుని నేను కూడా మాట్లాడుతున్నాను. ఐటీ కూలీలుగా మిగిలారు మీరంతా. ఏమండి, విండోసు ఆఫీసు ఇవన్నీ మనం అక్కడి నుంచి మన స్టూడెంట్స్ వెళ్ళి చేసి పెట్టారు మైక్రోసాఫ్ట్కి, మనం చేయలేమా? ఇన్ఫోసిస్, టీసీఎస్ వీళ్ళంతా ఆర్&డి సెంటర్స్ పెట్టారా? ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారా? ఇక్కడి నుంచి మంద మందనే పంపించారు. ఆ మందందరి మందలకి వీళ్ళు ముఠామేస్త్రీలు. గంటకి $80 వాళ్ళు ఇచ్చారు, $60 జోబులు పెట్టుకున్నారు, $20 మీ మొహాన కొట్టారు. మీరు దాంతో తృప్తి పడిపోయారు. గంటకి $20 అంటే 120 రూపాయలు, ఇప్పుడు 140, 150, గంటకు 150 రూపాయలు, రోజుకు 10 గంటలు పనిచేస్తారు, రోజుకు 1500. సో ఇది లెక్కేసుకున్నారే కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో లెక్కేసుకున్నారు, దేశ భవిష్యత్తు గురించి ఆ కంపెనీలు ఆలోచించలేదు. మన ప్రభుత్వాలు గుడ్డిగా, అంటే నేను ఎందుకుంటున్నానంటే ప్రభుత్వంలో కూడా తెలివైన వాళ్ళు రాజకీయ నాయకులుగా రాలేదు. తెలివైన వాళ్ళు పాలిటిక్స్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ రోగ్ అనుకొని దూరంగా జరిగిపోయారు. ఆ రోజులు మారాలి, ఆలోచన సరళి మారాలి, నిజాయితీ నిబద్ధతకు మారుపేరిన లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు రాజకీయాలకు తప్పనిసరి రావాలి. ఆయన ఆలోచనలో ఉన్నారంటే మనం ఒప్పుకోకూడదు, ఆయన ఇక్కడి నుంచి పోయే లోపల కమిట్ చేద్దాం. అలాంటి వాళ్ళు లేనప్పుడు, అవగాహన లేనటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు. మనకు ఎలాంటి ముఖ్యమంత్రులు, ఎలాంటి మంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యపోతారు. నాకు ఒక కన్ను ఐటీ, ఒక కన్ను బీటీ అని చెప్పేవాడు ఒక ఆయన. అంటే ఏమిటో తెలియదు దాని గురించి, అట్లా ప్రాసగా మాట్లాడడమే గొప్ప అనుకున్నాడు ఆయన. కానీ ఐటీ వేరు, బీటీ వేరు. బీటీకి బోళంత ఎక్విప్మెంట్ కావాలి, బోళంత రీసెర్చ్ చేయాలి, దానికి బోళంత మేధోపరమైనటువంటి ఇది కావాలి. మన ఐటీకి ఏముంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా మాత్రమే మనం డెవలప్ చేసాం వాళ్ళని. ఫార్మాటింగ్ చేయడం మాత్రం నేర్పించాం, C++ నేర్పించాం, జావా నేర్పించాం, అమెరికా పంపించాం. జీతం కూలీ వస్తుంది, కూలీ, ఐ కాల్ ఇట్ కూలీ, జీతం కాదు. ఇలాంటి రోజులు పోవాల్సిన రోజు ఉంది. మన ఐపీ మనం తెచ్చుకోవాలి,
మన వాళ్ళు కానీ ఆర్ఎండి పెట్టుంటే మనకి ఇప్పటికి ఎన్నో ప్రోడక్ట్స్ ఉండేవి, ఆ మేధోపరమైనటువంటి ఆ హక్కులు ఉండేవి, భారతదేశం నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. దానికన్నా కష్టతరమైనటువంటి బయోటెక్నాలజీలోనే మనకు పేటెంట్లు వచ్చినాయి. ఐటీలో ఒక పేటెంట్ చూపించండి నాకు, ఎందుకు లేవు? మీరంతా బాలకార్మికులుగా మారిపోబట్టే మనకు పేటెంట్స్ రాలేదు. అలాంటి రోజులు మార్చాల్సిన రోజులు వచ్చినాయి. మనకున్నటువంటి ఈ పూర్వవైభవాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు మీరే ఒక రెఫరెన్స్ పాయింట్. మనం ఆస్ట్రేలియాలాగా డెవలప్ కావాలి, న్యూజిలాండ్లాగా డెవలప్ కావాలి, అమెరికాలాగా అయిపోవాలి అని చెప్పి అనుకోకలే. నేను నా పూర్వపు భారతదేశం లాగా తయారు కావాలి, గతంలో మన దేశం ఎలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉంది, అలాంటి స్థితికి మళ్ళీ మన దేశాన్ని చూసుకోవాలి, మన తరాలు, మన తర్వాత వచ్చే తరాలు, మీ బిడ్డలు, మీ బిడ్డల బిడ్డలు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వావలంబన, స్వయం సమృద్ధి ఈ రెండింటిని సాధించాలి. స్వాతంత్రం అంటే కేవలం ఒక జెండా ఎగరేసం కాదండి, భావ స్వాతంత్రం ఉండాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. వాణిజ్య వ్యాపారాల్లో ఎవరికీ తల ఉంచాల్సిన అవసరం రాకూడదు. 2005లో గ్యాట్ అగ్రిమెంట్ సైన్ చేసింది భారతదేశం, అగ్రదేశాలు మన మెడలు వంచి మన చేత సైన్ చేయించారు. అంటే ఏమిటి, ఎక్కడో ఏదో ఒక ప్రోడక్ట్ చేశారు, నా ఎగ్జాంపుల్ చెప్తాను, హెపటైటిస్ బి, అది మనం చేయకూడదు ఇక్కడ, దానికి మనం సంతకం చేశాం 2005లో. మేము 93లోనే ప్రారంభించాం కాబట్టి దాని నుంచి బయటపడి మనకు కావాల్సిన ఉత్పత్తులు చేసుకున్నాం. కానీ 2005 నాటికి తలలోంచి సంతకాలు చేసేసారు మన రాజకీయ నాయకులు. అంటే ఏమిటి, యు హ్యావ్ సరెండర్డ్ యువర్ రైట్స్. వాళ్ళని కాపీ కొట్టడం కాదు, మీరు అర్థం చేసుకోండి, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి చెప్తాను. మద్రాసులో సాంబార్ చేస్తారు, మీ బామ్మగారు కూడా ఇంట్లో చేస్తారు సాంబారు, వాళ్ళు చేసినట్టే చేయరు. మీ బామ్మగారు రెసిపీ వేరు, కానీ సాంబార్ని పేరు పెట్టకూడదు, మీరు సాంబారే చేయకూడదు, మీరు ఏ రకంగా చేసుకున్నా మాకు అనవసరం అని ఒక నిషేధం పెడితే దాన్ని తలంచుకొని సిగ్గు లేకుండా 2005 గ్యాట్ అగ్రిమెంట్ సైన్ చేశాం మనం. ఇలా చేయబట్టి మన చేతులు మన సంఖ్యలు వేసుకున్నాం. అదే రకమైనటువంటి ఆర్ఎండి అక్కడ చేసేవాళ్ళంతా వాళ్ళంతా అమెరికన్స్ కాదండి, మన వాళ్లే, మన డాక్టర్లే, మన సైంటిస్ట్లే, మన ఇంజనీర్లే, నాసాలో ఉన్న మన సైంటిస్ట్లే వాళ్ళ రాకెట్లు ఎగరడానికి కారణం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి కారణం. వాళ్ళకు న్యూ ఇన్నోవేషన్స్, మైక్రోసాఫ్ట్ చేసిన ఇన్నోవేషన్స్ మనవాళ్ళు చేసినాయే, గూగుల్ చేసింది మనవాళ్లే, ఇంటర్నెట్ చేసిన వాళ్ళు మనవాళ్లే, కానీ మనకు కాదు, మనందరం శ్రమశక్తిగా కూలీలుగా వాళ్ళకు వెళ్ళి చేసి వచ్చాం. అదేదో మనం ఇక్కడ చేసుకోలేమా, అలాంటి వాతావరణం మనం క్రియేట్ చేసుకోలేమా? మన రాజకీయ నాయకులు ఇంతవరకు చేశారటటువంటి అవకాశాలు ఇవ్వలేదు కదా, మరి రాజకీయ వ్యవస్థ మారాలా పర్లేదా? రాజకీయ వ్యవస్థ మారాలంటే ఎక్కడి నుంచి మారాలి? రాజకీయ నాయకులు మార్చలేరు, సినిమాలోనే లాస్ట్ సీన్లో మారుతారు వాళ్ళు, నిజ జీవితంలో మారరు. మీ నుంచి కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి, మీ నుంచి ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితం ఉన్నటువంటి వ్యక్తులు రావాలి, వాళ్ళు కొత్త సామ్రాజ్యాన్ని ఒక కొత్త భారతాన్ని ఆవిష్కరించాలి, దానికోసంగా కృషి చేయాలి. మీరు అందరూ ఆయన చెప్పినట్టు హెర్డ్ మెంటాలిటీ, గుంపులు గోవిందేలు కాకండి, మందిలో ఒకటిగా మిగిలిపోకండి, కోటికి ఒక్కడిగా వెళ్ళగండి. దానికోసం ఒక రకమైన కమిట్మెంట్ కావాలి, కమిట్మెంట్ కావాలి, కంపాషన్ కావాలి. వారు చెప్పిన మాట ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ నేను చెప్పాలనుకుని వారే చెప్పారు కనుక నేను ప్రత్యేకించి మీకు యాడ్ చేసేది ఏమీ లేదు. వారు చెప్పిన మాటను మళ్ళీ మళ్ళీ ఒక్కాణించడంలో ఉద్దేశం ఏంటంటే మీ మనసులో అది ఓపెన్ మైండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ చెవులో దూరి ఈ పక్క వెళ్ళిపోద్దేమో భయం నాకు, క్లోజ్ చేయండి కాసేపు, వినండి, మనసులో పెట్టుకోండి. ఈ క్యాంపస్ దాటి వెళ్ళిపోయినా కూడా మనసులో ఉండాలి అవి, ఆ తర్వాత ఓపెన్ కావాలి, ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయకండి. ఇప్పుడు ఆయన చెప్పింది మాత్రం బంధించి పెట్టండి, నేను చెప్పేది యాడ్ చేసుకోండి. కమిట్మెంట్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, దేశం అంటే భక్తి ఉండాలి. ఈ దేశం మనకేం చేసింది మీకు తెలుసు, ఇంత గొప్ప వారసత్వం ఇచ్చింది, వైజ్ఞానిక వారసత్వం. మన పుస్తకాలు మన దగ్గర లేవు, గోతిక్ లైబ్రరీలో, జర్మనీలో మన సాంస్క్రిట్ పుస్తకాలను ఉన్నాయి, మ్యాక్సిమలర్ లైబ్రరీలో మన సాంస్క్రిట్ బుక్స్ అని ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. హార్వర్డ్లో సంస్కృతానికి ఒక 2 చైర్స్ ఏర్పాటు చేశారు, ఇక్కడ సంస్కృత పాఠశాల నుంచి ఒకరొకరు తొలగిపోతున్నారు, వాటికి ఆదరణ లేదు, వాటికి గురువులు లేరు, వాటికి నిధులు లేవు. మనం వాటిని వదులుకుంటున్నాం, వాళ్ళు దాన్ని పొందుతున్నారు. కనీసం వాళ్ళని చూసేనా మనం, అరే మనం వదిలిపెట్టింది వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ ఎక్కడో మనలో లోపం ఉంది చెప్పినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేవు. ఈ ప్రభుత్వాల గురించి ఆశించకండి, వదిలేయండి. మీలో మార్పు వచ్చి తప్పనిసరిగా ఈ దేశానికి మనం చేయడానికి అవకాశం మన యూత్ మనకు తీసుకుందాం అని మీలాగే ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, నా ఉద్దేశం ఇది, ఈ విత్తనం చాలా చిన్న వయసులోనే పడాలి. ఈ వయసుకే మీరు కొంత ముదిరిపోయారు,
ఏమనుకోకండి ఇలా అన్నాను. అంటే మీ భావాలు ఇప్పటికే కొంత సంఘటితం అయిపోయినాయి. ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ కింగ్ కర్తవ్యంలో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐఐటీ, ఐఐటీ తర్వాత యుఎస్ఏ. మార్చండి ఆలోచన, మార్చండి. ఈ దేశంలో ఇంకా ఎక్కువ వచ్చేసే అవకాశం ఉంది. ఇవాళ మీకు ఏ దేశంలో అయినటువంటి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది మీకు తెలుసో తెలీదో. మీరు ఎంత విమర్శించినా నేను ప్రభుత్వాన్ని, మన వ్యవస్థని ఒకటి మాత్రం చెప్తాను, వీ హ్యావ్ గ్రేట్ ఫ్యామిలీస్ బట్ బ్యాడ్ గవర్నెన్స్. దోస్ కంట్రీస్ హ్యావ్ బ్యాడ్ ఫ్యామిలీస్ గుడ్ గవర్నెన్స్. మనం కూడా గుడ్ గవర్నెన్స్ కానీ తెచ్చుకుంటే ఇంతకన్నా గొప్ప సమాజం లేదండి. అక్కడ తండ్రికి తల్లికి, తల్లికి బిడ్డకి ఆ మమేకాలు లేవు. వాళ్ళు మదర్స్ డే నాడు మాత్రం వెళ్ళి ఒక పువ్వు ఇచ్చి వస్తాడు. మన వ్యవస్థది కాదు. మనకింకా అమ్మ, నాన్న, బామ్మ, పిన్ని, బాబాయ్, మేనమామ ఇన్నీ ఉన్నాయి. ఈ కుటుంబ బాంధవ్యాలు మనల్ని ఇంకా కలిపి ఒక దగ్గర ఉంచుతున్నాయి. ఈ ఐటీ వ్యవస్థ వచ్చాకనే కొంత ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఎందుకంటే తండ్రి ఏదో పాపం చిన్న ఉద్యోగం, ఒకనాడు ఐటీ ఇన్నీ లేవు కదా. ఈ కొత్త వేవ్ వచ్చింది ఐటీ వేవ్. వాడు కేవలం బీఎస్సీ కూడా పాస్ అయి ఉండడు, C++ నేర్చుకుంటే వాడికి 25,000 జీతం. తండ్రి 25 ఏళ్ళుగా పనిచేస్తే ఒక కాలేజీలో కేవలం ఆయన జీతం 10,000 12,000. తండ్రిని ఎక్కిరిచ్చినట్టు చూసేవాడు. ఏంటి నాన్న నువ్వు ఇంతకాలం తెల్లార్చింది, నువ్వు ఇంకా బోర్డు స్కూటర్ మీద దొరుకుతావు, నేను నాకు నా జీతం మీద నాకు లోన్ ఇస్తారు, నేను కారు కొనేసాను, అపార్ట్మెంట్ బుక్ చేశాను, తండ్రితో ఉండడు ఇకన, తల్లితో ఉండడు. వాడికి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్, థర్డ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఈ కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కావడానికి ఈ ఐటీలో వచ్చినటువంటి విపరీత ధోరణి. ఈ విపరీత ధోరణి ఎలాంటిదంటే, ఒక ఎంఎస్సీ చేసి, పిహెచ్డీ చేసి, ఒక రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ కన్నా కూడా కేవలం ఒక C++ జావాను ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే వాడికి ఎక్కువ జీతం. ఇది ఎవరు క్రియేట్ చేశారండి? వాళ్ళ అవసరం కోసం మల్టీనేషనల్స్ మనకు ఎరవేశాయి. మనల్ని ఇంతకన్నా ఎక్కువ ఆలోచించే శక్తి లేకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం ఒక R&D చేసేటువంటి మేధస్సుకి అడ్డుకట్ట వేసి బాలకార్మికులుగా వాడుకున్నాం. మన ఇంట్లో మాప్ చేసేవాడు ఉంటారు ఫ్లోర్ని, వాడిని ఎప్పుడైనా వాడి మేధస్సు గురించి మనం ఎంకరేజ్ చేస్తామా? అరే నోరు మూసుకొని పనిచేయరా అంటాం. అంటే వాడిని ఆ రకంగానే పెట్టాం. కేవలం నేలను తుడవడానికి పనికొస్తాడు వాడు, వాడి మేధస్సుని ఎక్కడ వాడుకోలేదు. మీ ఐటీ క్యాండిడేట్స్ని చేసే పని విదేశీ కంపెనీలు చేసేది ఇదే. మీరు చేసినటువంటి శ్రమని వాళ్ళ ఐపీగా మార్చుకొని వాళ్ళు కుబేర్లు అయ్యారు. మీరు ఎల్లకాలం వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటారు. కానీ ఆ రోజులు కూడా ఏదో ఒక్కసారి మంచి వాళ్ళ వల్లే కాదు, చెడ్డవాళ్ళ వల్ల కూడా జరుగుతుంది. ట్రంప్ తీసుకున్నటువంటి విపరీతమైనటువంటి నిర్ణయాలకి భారతదేశానికి మేలు జరగబోతుంది. మీకు మీసాలు రావు. భగవంతుడు వాళ్ళ ప్రవేశించి చెడ్డవాళ్ళ కూడా ఇలాంటి ఆలోచన కల్పించాడంటే మంచి భవిష్యత్తు భారతదేశానికి ఇవ్వాలని ఉద్దేశం భగవంతుడు పెట్టుకొని అక్కడ H-1B వీసాలని కంట్రోల్ చేస్తున్నారు. ఇక మీకు అలాంటి భ్రమలు తొలగిపోతే మంచిది. ఇక్కడే ప్రారంభించండి. ఇన్నోవేషన్ అనేది ఇట్ ఇస్ ఎ జీవనాడది. ఇన్నోవేషన్ లేకుండా ఏ సమాజం ముందుకెళ్ళలేదు. ఇన్నోవేషను మన తరతరాల్లో ఉన్నది. మన వైదిక సాంప్రదాయంలో ఎన్నో ఆవిష్కరణ చేశారు మన వాళ్ళు. అన్నీ ఉన్నవే, తిరిగి ఒకసారి వాటిని చూడాలి. అందుకనే రీసెర్చ్లో రీసెర్చ్ అంటాం. ఉంది అక్కడ ఆల్రెడీ, సెర్చ్ కాదు రీసెర్చ్. ఇంకోసారి చూడు, డిస్కవర్ అంటాం. కవర్ తీసి చూడు, ఆల్రెడీ ఉందని డిస్కవర్. ఈ డిస్కవరీకి రీసెర్చ్కి పెద్దపీట వేయండి. గవర్నమెంట్లో వినపడేటువంటి సాధారణమైన మాట, నో ప్రెసిడెన్స్, వి కాంట్ డూ దిస్ అంటారు. ప్రెసిడెన్స్ అంటే ఏమిటి? గతంలో ఈ దిగా జరిగింటే దాన్ని అప్రూవ్ చేస్తారు. నేను నా వ్యాక్సిన్ గురించి లైసెన్స్ కోసం అప్లై చేసినప్పుడు ఇంతకుముందు ఎవరిని వ్యాక్సిన్ చేశారా? లేదండి. నో ప్రెసిడెన్స్, నో వి కాంట్ డూ ఇట్. నేను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి అడిగితే ఇంతకుముందు పెళ్లి చేసుకున్నామని అడిగినట్టుంది అది. సో ఇలాంటి మైండ్ సెట్ ప్రభుత్వంలో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు 90% అంటే ప్రభుత్వంలో, నేను ప్రభుత్వంలో పనిచే 15 సంవత్సరాలు పనిచేశానండి. 30% మంది చాలా చెడ్డగా ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళకి కేవలం వాళ్ళ స్వార్థం తప్పితే, వాళ్ళు కనీసం వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించడం, తన వరకే, తను తన సాయంకాలం క్లబ్బు, క్లబ్లో ప్యాకాట, మందు, ఇంటికి వెళ్ళి భార్యకి బిడ్డలకి అని పెడదాం కూడా అనుకోడు. ఇంకో 30% ఉంటారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ అసమర్థులు ఏం చేయరు. అమ్మో ఇది చేస్తే తప్పు, నీ చేశాననుకుంటే నాకేదో ఇంట్రెస్ట్ ఉండి చేశాను అనుకోని మా పై ఆఫీసర్ నా మీద ఏదో దృష్టి పెడతాడు. మంచివాడు ఏమి చేయడు, నిర్గంధ కుసుమం. ముందువాడు దుర్గంధ కుసుమం, చివరివాడు
చేస్తాడు కానీ దానికి ఏదో ఆశిస్తాడు. ఇలాంటి వాళ్ళల్లో ఎక్కడో కొద్ది, వందకి ఒకరో ఇద్దరు మంచివాళ్ళు ఉంటారు. మన అదృష్టం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం, అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం. రాముడు ఎట్టయితే సుగ్రీవుని పట్టుకున్నాడో మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అనేక మంది మనుషులు. లక్ష్మణ్ గారు చెప్తున్నారు మీ స్నేహితులు నలుగురు దొరికితే చాలా మంచివాళ్ళు, అలాగే సమాజంలో మీ హితం కోరేవాళ్ళు, మీ మనసు తెలిసిన వాళ్ళు, మీతో కూడా ప్రయాణించగలిగిన వాళ్ళు. ఏదో సాయంకాలం సినిమాకో లేకపోతే పబ్బుకో వెళ్ళేవాళ్ళు కాదండి. మీ ఆలోచన సరళతో మమేకమయ్యి నీ చేస్తున్నటువంటి ఆలోచనలో పద్ధతి ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది, మేము మీతో నడుస్తాం అని చెప్పిన మనుషులు ఇద్దరు ముగ్గురు చాలు. అలాంటి వాళ్ళు గవర్నమెంట్లోనే ఉంటారు. నా అదృష్టం కొద్దీ శాంత ప్రారంభించినప్పుడు అనేక అనేక ఒడిదుడుకి నేను ఎదుర్కొన్నప్పుడు నాకు చేయబట్టుకుని నడిపించినటువంటి మహానుభావులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ వలన నేను ఆ కేవలం 5-6 మందితోనే 96 మంది మూర్ఖులు ఎదుర్కోగలిగాను, దుర్మార్గులను ఎదుర్కోగలిగాను. అది చాలా అవసరం. లేకుండా బోరు, ఎక్కడ ఉంటారు. మన అదృష్టము మన ప్రతిభ ఏంటంటే అలాంటి వాళ్ళని స్పాట్ చేయడం. అలాంటి వాళ్ళ కోసం మీ రేడార్ ఆన్ చేసుకొని చూస్తుండాలి ఎక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సత్సంగం వీలవుతుంది, ఎక్కడ మనకు ఒక మార్గం చూపించే మనిషి దొరుకుతాడు. అది లేకుండా మొత్తం నెగిటివిజం పెట్టుకొని ఈ సమాజమే దరిద్రం, నేనేం చేయలేను, ఇప్పుడు నాకు నెక్స్ట్ రాబోయే క్వశ్చన్ ఒకటి, ఇన్ని కష్టాలు పడి మీరు ఎట చేశారు సార్ అని అడుగుతారు. గురు నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు తెలుసు, అట్లాంటి ప్రశ్నలు అడగండి, అవన్నీ చొప్పదంటూ ప్రశ్నలు. మీరు వినాల్సిందల్లా ఏంటంటే అవకాశం ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి హడ్డిల్లో ఒక ఆపర్చునిటీ ఉందని గుర్తుపెట్టుకోండి. అనేక అనేక హడ్డిల్స్ ఉంటాయి, అవన్నీ ఎందుకంటే నువ్వు ఎంత గట్టివాడో పరీక్ష పెట్టడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక టెస్ట్గా నువ్వు భావించు, తప్పకుండా దాని నుంచి బయటపడతావు. ఇది జరిగింది కదా ఇక నా వల్ల కాదు అనుకున్నటువంటి భావాలు ఉంటే అది ఎప్పటికీ జరగదు. గుంపులో గోవిందయ్యగా మిగలకండి, మీరు భిన్నంగా ఆలోచించండి. ఆ ఆలోచనలో మీ స్వార్థం కోసమే కాకుండా పరహితం కూడా మనసులో పెట్టుకొని సమాజహితం కూడా పెట్టుకుంటే మీకు ఎన్ని అడ్డంకులున్నా ఎక్కడి నుంచో మీకు తెలియని శక్తి ఒకటి, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, దేవత ఉందో లేదో నాకు తెలియదు, కానీ దైవత్వం అనేది మాత్రం తప్పకుండా ఉంది. ఆ దైవత్వం ఆ లక్షణాలు కానీ మీరు పుణికిపుచ్చుకుంటే మీకు తెలియని యాంగిల్ నుంచి, మీకు తెలియనటువంటి కోణం నుంచి సహాయం వస్తుంది, అనుకోని రీతిలో వస్తుంది. ఈ ఇండియాలో శాంత ప్రారంభించినప్పుడు ఒక్కరు ఒక్క ఇండియన్ బ్యాంకు కూడా డబ్బు ఇవ్వలేదు. ఇండస్ట్రీ ఫైనాన్స్ లేకుండా ఎక్కడ జరగదు, మీకు అందరికీ తెలుసు. కురువృద్ధులు ఉన్నారు ఇక్కడ, పురుషోత్తం గారు, ఆయన యాంటనాస్ చేస్తారు, ఆయన అడగని చెప్తారు ఎన్ని కష్టాలు పడ్డారు. అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఇండస్ట్రీస్ రోజులు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఫండింగ్ లేదండి, మా ఇండస్ట్రీకి టర్మ్ లోన్ ఇవ్వలేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు, అసలు ఆర్ఎండీకి డబ్బు ఓడిస్తారని చెప్పి అన్నారు. ఎక్కడి నుంచో వచ్చింది డబ్బు, మరి ఎలా వచ్చింది? మంచి ఉద్దేశం, మన పిల్లలకి మన వ్యాక్సిన్ మన లో కాస్ట్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు అది సదుద్దేశంగా భావించి ఎక్కడి నుంచో అన్యాపదేశంగా డబ్బు వచ్చింది, సమస్య తీరిపోయింది. ఆనాటికి గవర్నమెంట్లో దీని గురించి అవగాహన లేదు, జరిగిపోయింది అది కూడా జరిగింది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు లేవు, అది కూడా జరిగిపోయింది. ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే ఒకే ఒక మంచి ఉద్దేశం, మనం స్వావలంబన స్వయం సమృద్ధి సాధించాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు, మనల్ని ఎవరు తూష్ణీభావంగా మాట్లాడడానికి అవకాశం లేదు, మన మేధని మన స్థితిగతుల్ని అవమానం చేసి మాట్లాడాల్సిన అవసరం మనం ఇంకొకరికి ఇవ్వకూడదు అన్నటువంటి సత్సంకల్పమే ఈ ప్రాజెక్టుకి అమేయమైన బలాన్ని ఇచ్చింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి ప్రాజెక్టు తీసుకున్నారని క్వశ్చన్ కాదు, ఆ ప్రాజెక్టు వల్ల సమాజ హితం ఉందా లేదా. మీకు బెస్ట్ బిజినెస్ చెప్తాను, చాలా మంచి ఆదాయం ఇది. దానికి చెప్పిన దానికి ఆపోజిట్లో చెప్తున్నాను, లక్ష్మణ్ గారు చెప్పిన దానికి, ఆయన రాష్ట్రానే దత్త తీసుకుంటున్నారు, దానికి భిన్నమైనటువంటి ఒక ఆలోచన, దుష్టపు ఆలోచన చెప్తాను. ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాలి, నాకు ఎక్కువ మంది కస్టమర్స్ ఇష్టం లేదు, ఒక్కడే కస్టమర్ కావాలి, ఈజీ కదా ఒక కస్టమర్ అయితే, అది కూడా గవర్నమెంట్, ఇంకా ఈజీ, లంచం ఇస్తే అయిపోద్ది పని. ఎవ్రీ 20% పెంచుతారు నా ప్రోడక్ట్కి, నేను మార్కెటింగ్ ఖర్చు లేవు, ఒక్కడికి ఎవడికో లంచం ఇస్తే గవర్నమెంట్ సరిపోతుంది. ఏం ఇండస్ట్రీ అది? లిక్కర్ ఇండస్ట్రీ, అబ్కారి. అంతకన్నా ఏమిటి ఆదాయం? 20% ప్రతి సంవత్సరం గవర్నమెంటే పెంచేస్తుంది రేట్లు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద కమిషన్స్ వస్తాయి కాబట్టి. ఇలాంటి ఇండస్ట్రీ పెట్టి మీరు తెల్లార్చేది ఏమీ లేదు, సమాజానికి చేసేది ఏమీ లేదు. అది ఎక్కడో మిమ్మల్ని కొడుతుంది దెబ్బ, తప్పకుండా కొడుతుంది. సమాజానికి ఏం అవసరమో ఏది హితమో చేయడం చాలా అవసరం. ఇలాంటి మంచి ఆలోచనలు చెప్పడానికి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన మాటే చెప్పాలి. గురువులు అనేక రకాలు,
వాళ్ళు కేవలం పుస్తకాలు ఉన్నాయి ట్రాన్స్లేట్ చెప్పడానికి గురువులు ఎక్కర్లేదండి. ఇవాళ రేపు వీడియో గేమ్స్ వీడియో లెసన్స్ వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళు మనలో ఒక రకమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించే దీపం వెలిగించాలి. గురువు అంటే చీకటిని తొలగించేవాడే. అహిత గురువులు ఉన్నారు, హిత గురువులు ఉన్నారు, వాచక గురువులు ఉన్నారు, బోధ గురువులు ఉన్నారు, ఇన్ని రకాల గురువులు ఉన్నారు మనకు. మన సంప్రదాయం చాలా చెప్పింది గురువు గురించి. మనకు మన మన వేదంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, నెక్స్ట్ ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే అతను ఆచరించి చెప్తాడు, కేవలం ఏదో ప్రీచింగ్ కాదు. నువ్వు ఈ రకంగా ఉండాలనైనా ధర్మం పాటించు, సత్యాన్ని చెప్పు అని అనడం కాదు. ఆయన పాటించి ఆయన తన జీవితంలో భాగం చేసుకున్నటువంటి వాడే ఆచార్యుడు. ఆచారంలో పెట్టినవాడు కాబట్టి ఆయన ఆచార్యుడు. అలాంటి ఆచార్యులు మనకు అవసరం. సో నేను చెప్పాల్సిందంతా ఆయనే చెప్పారు, నేను ఎక్కువ చెప్పాల్సింది లేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మీరు తప్పనిసరిగా జీవితంలో ఎదుర్కోబోయేటువంటి రోజులు అంత సులభంగా ఏమి ఉండవు. కానీ కష్టాలని కష్టాలుగా భావించి కంటి దగ్గరగా పెట్టుకొని కన్నంతా మూసినట్టుగా కాకుండా ఆ రాయిని దూరంగా పెట్టండి. చాలా చిన్నదిగా కనిపిస్తుంది. నెగటివిజం వద్దు. కష్టాన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకోండి. దాని నుంచి ఎక్కడ అవకాశం ఉందో దాన్ని పట్టుకొని ఎదగండి. కైట్ రైజెస్ ఎగనిస్ట్ విండ్, నాట్ విత్ ది విండ్. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసిన తర్వాత మీ కర్తవ్యం ఏమిటంటే, ఈ సమాజానికి మీరు చాలా రుణపడున్నారు. మనకు ఒక లెక్క ఉంది, అదేంటంటే ఎక్కడ అప్పు తెచ్చినా మనం తిరిగి వడ్డీతో సహా చెల్లించాలి. అది మన ధర్మం. తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాలి. అదే రకంగా సమాజానికి కూడా మీరు రుణపడున్నారు. మీకు ఒక డిగ్రీ రావాలంటే మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి 100,000 రూపాయలు మాత్రమే కాదు, సమాజం ట్యాక్స్ పేయర్స్, మేమంతా ట్యాక్స్లు కడతాం, మీరు కూడా మా డబ్బులు తిన్నారు. ఆ సమాజాన్ని తిరిగి మీరు చెల్లించాలి. ఏదో ఒక రూపంలో మీరు సమాజానికి తిరిగి చెల్లించకపోతే మీరు ఎప్పుడు రుణగ్రస్తులే. మీరు ఎప్పటికైనా మీరు చెల్లించుకుంటూ ఉండాలి. అంటే మనం పూర్వజన్మ సిద్ధాంతం, మన ఆర్షధర్మంలో చెప్పినటువంటి కర్మ సిద్ధాంతాలు నమ్మితే ఎవరికీ రుణపడకండి. రుణాన్ని రుణంగా చెల్లించేయండి. ఆ చెల్లించడానికి ఒకటే మార్గం, మీ దేశాన్ని మీరు మళ్ళీ సేవ చేయాలి. ఇక్కడి నుంచి పారిపోకండి. ఒకవేళ పోయినా మళ్ళీ వెనక్కి రండి. వచ్చి మళ్ళీ ఈ దేశానికి, ఈ సమాజానికి మీ చేయగలిగిన చాలా ఉంది, అవన్నీ చేయాలి. చేయగలిగినప్పుడే ఒక మంచి భారతం, మనం ఒకప్పుడు మనం అనుభవించినటువంటి గొప్ప భారతీయ సౌరభం అంతా మళ్ళీ తిరిగి చూడాలంటే, మీ బిడ్డలకు మీరు అందివ్వాలంటే మీ నుంచి కృషి ప్రారంభం కావాలి. అదేదో మీ నుంచే మొదలెట్టాలి. ఓపెన్ మైండ్స్లో మీరు ముఖ్యంగా ఎక్కించుకోవాల్సింది ఏంటంటే, తర్వాత రోజుల్లో నేను తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి, ఎలా నేను ఈ దేశానికి ఉపయోగపడే రకంగా తయారు కావాలి. మీరు ఒక్క ఈ డిగ్రీ అయిన తర్వాత కేవలం నేను ఒక ఉద్యోగం ఎత్తుకుంటే చాలని మాత్రం అనుకోకండి. డోంట్ బీ ఎ జాబ్ సీకర్, బీ ఎ జాబ్ ప్రొవైడర్. అది ఒక 20 మందికో 30 మందికో, మిడిల్ స్కేల్ అయితే ఒక 500 మందికో మీరు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంతవరకు మీరు మీకు కుటుంబానే కాకుండా సమాజంలో ఉన్న 500 ఫ్యామిలీస్కి మీరు ఆసక్తిగా నిలబడ్డారు. ఇంకా పెద్ద డేస్ట్ పెడితే ఒక 10,000 మంది చేయొచ్చు. దీనికన్నా ముఖ్యం ఏంటంటే, 130 కోట్ల మంది తలరాతలు మార్చడానికి మాత్రం మీరు రాజకీయ నాయకులుగా రావాలి. ఆయన ఒక్కడే చాలడు. ఆయనకు ఒక టీం కావాలి, ఆయనకు ఒక రామదండు కావాలి. అలాంటి వాళ్ళు మీ నుంచి తయారు కావాలి. మీరంతా నిబద్ధత గల మనుషులుగా రాజకీయంలోకి ఒక పాజిటివ్ థింకింగ్తో, మేము ఈ సమాజంలో కొత్త రకం రాజకీయం చేస్తాం, కొత్త పద్ధతులు, కొత్త వరవడి సృష్టిస్తాం, నవీన భారతాన్ని నిర్మిస్తాం అన్నటువంటి ఒక ప్రణాళికతో, ఆలోచనతో ముందుకు సాగండి. మీరు వినడమే కాకుండా మీ ఫ్రెండ్స్ వేరే కాలేజీలో ఉంటారు, అరే మనకు వేరే పెద్ద బాధ్యతలు ఉన్నాయి, మనం వెంటనే ఐఐటి నుంచి అమెరికా అనే జంప్ అనే వద్దు, మనం చేయాల్సింది చాలా ఉంది. నేను అంటాను అక్కడ చాలా కాంపిటీషన్. ఒక పెద్ద ఆయన అడిగారట, ఎవరు ఒక అబ్బాయి వెళ్ళి, సార్ నాకు కాంపిటీషన్ లేని కెరీర్ చెప్పండి సార్ అని. నీతిగా ఉండరా, అంతకన్నా ఏం లేదు, కాంపిటీషన్ ఎక్కడ ఉండదు. ఒక నీతిగా ఉన్నా ఉంటే నీకు అసలు కాంపిటీషన్ లేదురా, ఎక్కడ పోయినా నువ్వే నెంబర్ వన్. సో మార్కుల పరంగా పోకండి, ఒక సమీకృతమైనటువంటి విజ్ఞానాన్ని. కేవలం ఇప్పుడు రాబోయే రోజులంతా ఇంజనీర్గా లేడండి. నేను ఇంజనీర్గా లేను, నేను అనేక రకమైనటువంటి విషయాలు చేస్తున్నా. మీరు కూడా రాబోయే రోజుల్లో కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీస్ అని వచ్చింది. మెడికల్ ఫీల్డ్లో బోలంత ఇంజనీరింగ్ వాడుతున్నాం, ఇంజనీరింగ్ ఫీల్డ్లో బోలంత మెడిసిన్ వాడుతున్నాం. ఇట్లా అన్ని టెక్నాలజీస్ కన్వర్జ్ అవుతున్నాయి. అందువల్ల మీకు ఒక రకమైనటువంటి
బాహ్య నేత్రాలు ఉండాలి. అనేక రకాలుగా అనేక కోణాల నుంచి ప్రతి సబ్జెక్ట్ని ఆలోచించి చూడగలనుకుంటే సమగ్రత ఉండాలి, ఈ సమతుల్యత ఉండాలి. నేను ఇప్పుడంతా డేస్ ఆఫ్ స్పెషలిస్టులు అమెరికాలో, ఈ కుడి వేలి చిటికిన వేలికి ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఎడమ వేలికి ఇంకొక స్పెషలిస్ట్ ఉంటాడు, అదే రకంగా కాలికి కూడా కుడి కన్నుకు ఒకరు ఎడం కన్నుకు ఒకరు. ఈ స్పెషలిస్ట్ రోజుల్లో వాళ్ళ వైజ్ఞానికంగా వాళ్ళు కుంచుకుపోయినట్టుగా నా లెక్క. మనకు ఒక రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, ఇంటర్నల్ మెడిసిన్. అతనికి మొత్తం ఆశాంతం స్కాన్ చేయకుండా మన బాడీలో ఏది ఏ రకంగా పనిచేస్తుంది తెలుసు, మనకి ఏ వైద్య విధానం పనిచేస్తుంది అని చెప్పగలడు. అలాంటి జర్నలిస్టులు కావాలి. మీరు మీ ఓపెన్ మైండ్లో విశాల దృక్పథాన్ని తీసుకొని అనేక విషయాలు సమగ్రంగా అధ్యయనం చేయండి, చదవడం నేర్చుకోండి. అక్షరం, అక్షరాన్ని మించిన గవాక్షం ప్రపంచానికి ఇంకోటి లేదు. అక్షరం చాలా ముఖ్యం. ఎన్నో పుస్తకాలు చదవాలి, ఎక్కువగా జీవిత చరిత్ర చదవండి. ఈ రోజుల్లో వస్తున్నటువంటి, ఈ మీడియాలో వస్తున్నటువంటి అనవసరమైన విషయాల మీద మనసును వేస్ట్ చేసుకోవద్దు. ఉన్న సమయాన్ని ఎంత అద్భుతంగా వాడుకోగలరో, సమయపాలన ఆయన చెప్పారు, సమయం ఎంత ఇంపార్టెంటో, సమయపాలన, ఆర్గనైజేషన్ ఎబిలిటీ. మీకు ఇంత చిన్న వయసులో ఎన్ని చెప్తున్నారు అనుకోవచ్చు, మీరు పెద్ద మరీ చిన్నపిల్లలేం కాదు. ఆదిశంకరుడు 32 ఏళ్ళే బతికింది, 300 పుస్తకాలు రాశారు ఆయన. ఆ రోజుల్లో 4 సార్లు అప్ అండ్ డౌన్ తిరిగారు, ఆ సేతు హిమాచలం. ఆ రోజుల్లో ఇండిగో ఫ్లైట్స్ లేవు, జెట్ ఎయిర్వేస్ లేవు, నడిచి వెళ్ళారు. 4 పీఠాలు ప్రారంభించారు. ఆ 4 పీఠాలకి ఒక ప్రొసీజరల్ కోడ్ రాశారు, వాటి వ్యవస్థీకృతం చేశారు. ఆర్గనైజేషనల్ ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, 300 పుస్తకాలు రాయడమే కాకుండా వేరే వాళ్ళు రాసిన భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాశారు. ఇన్ని రాయగలిగి, ఇంత అధ్యయనం చేయగలిగి, ఆయన మాతృభాష మలయాళం, సంస్కృతం నేర్చుకుని సంస్కృతిలో రాశారు పుస్తకాలు, అందరి దేవుళ్ళ మీద స్తోత్రాలు రాశారు. ఈ 32 ఏళ్ళ లోపలి 4 సార్లు ఎలా తిరగలిగారు, ఇన్ని పుస్తకాలు ఎలా రాయగలిగారు, ఇంతమందితో వాదించి భిన్న రూపాలు ఉన్నటువంటి హైందవ సంస్కృతిని ఏకతాటి మీద నడిపించగలిగారు, అద్వైతాన్ని ప్రతిష్ఠింపగలిగారు, ఇన్ని చేయగలిగినటువంటి వ్యక్తి 32 ఏళ్ళు మాత్రమే జీవించింది. మీరు బహుశా ఇంకొక 10 ఏళ్ళకి 32 వచ్చేస్తాయి, మరి వెనకబడిపోయినారు. ఆయన 6వ ఏటకే మొత్తం వేదవాంగ్మయం అంతా చదివేశారు, వ్యాకరణం, మీమాంస, తర్కం అన్నీ చేశారు. చేసిన తర్వాత తను కేవలం నేర్చుకోవడమే కాదు, ఇచ్చారు, 300 పుస్తకాలు రాసి మనకి ఇచ్చారు. వివేకానందుడంతే చాలా చిన్న వయసులోనే చాలా సాధించారు. సమయం పాటిస్తే మనకున్న, అందరికీ ఉన్న 24 గంటలు, నాకు ఉన్నది 24 గంటలే, మీకు ఉన్నది 24 గంటలే. ఆ సమయాన్ని ఏ రకంగా మీరు ఉపయోగపెట్టుకుంటారో దాన్ని బట్టే మన ప్రగతి, మన భవిష్యత్తు, మన భవిష్యత్తు కాదు, మంచి ఉద్యోగం, మీరు రేపు మంచి డిగ్రీ ఫస్ట్, మీ కింగ్ కర్తవ్యంలో ఫస్ట్ మంచి డిగ్రీ, మంచి మార్కులు, మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం, మంచి ఆరోగ్యం, పెళ్ళి, పిల్లలు. ఇది కేవలం వ్యక్తికి సంబంధించినటువంటి సంపదే కాదండి, అందరూ అట్లాగే ఉంటే అది దేశ సంపద కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దేశంలో అందరూ ఈ రకంగా ఉండగలిగితే దేశం ముందుకెళ్ళినట్టే. ఈ కొత్త సమాజంలో ఆ దైవత్వం ఉన్నటువంటి మనుషులు, సంపూర్ణత్వం ఉన్నటువంటి మనుషులు, ఆ దయ, కరుణ, వాత్సల్యం, క్షమ, ఇవన్నీ ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించుకోవడానికి మన గురువులు మనకు సహాయం చేయాలి. తల్లిదండ్రులు కూడా మార్కుల వేటలో పడకండి, బిడ్డల్ని బిడ్డలుగా ఎదగనివ్వండి, వాళ్ళు స్వేచ్ఛనివ్వండి. వాళ్ళు సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా ఎదిగితే ఈ సమాజానికి అవసరమైన మనుషులుగా తయారవుతారు. అప్పుడే మనం కొత్త భారతాన్ని చూస్తాం, కొత్త విలువలు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తాం. అప్పటిదాకా చాలా పెద్ద బాధ్యత ఈ యువత మీద ఉంది, వీళ్ళే మనకు ఆశాదీపాలు. అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ నుంచి కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి, పరిపాలనా వ్యవస్థ రావాలి. మన మాతృభాష మీద గౌరవం ఉన్నటువంటి వ్యవస్థ, మన మాతృదేశం మీద గౌరవం ఉన్నటువంటి వ్యవస్థ రావాలి, విదేశాలకు పారిపోయే వ్యవస్థ మాకు వద్దు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా మాట్లాడిన వరప్రసాద్ రెడ్డి గారి కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి బిఫోర్ వి మూవ్ ఆన్ టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సార్, బిఫోర్ ఐ హ్యాండ్ ఓవర్ ది మైక్ టు ది స్టూడెంట్స్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఎస్, మీరెందుకు పర్సనల్గా ఎప్పుడు రాజకీయాల్ని సమాజ సేవ కోసం ఉపయోగించుకోలేదు, మీరెందుకు ఎంటర్ అవ్వలేదు? నేను నిన్నటిదాకా ఈ శాంతాయుద్ధంలోనే ఉన్నా, 70 ఏళ్ళు, ఈ వయసులో నేను రాజకీయం చేయటం తప్పు. మనకి యువత కావాలి, యువకులు కావాలి, ఆలోచన సరళి పదునుగా ఉండాలి. ఇప్పుడు నేను నా అనుభవం చెప్పడానికే పనికొస్తాను.
రాబోయే యువత వాళ్ళు ఏ రిస్క్ అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళతోనే అవుతుంది. మనకు సుశిక్షితులైనటువంటి సైనికులు కావాలి. సైనికు ఎందుకు లిమిట్ పెట్టారు? 30 ఇయర్స్ తర్వాత తీసుకోరు సైనికులుగా, ఎందుకు తీసుకోరు? ఆ ధృతి, ఆ మతి ఉండాలి. నేను తీసుకోకూడదు, నేను దానికి వాళ్ళు సలహా చెప్పగలను. అంటే నేను తప్పించుకోవడం చెప్పాను అనుకోకండి, నా వంతు నేను చేయగలిగితే చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న ఉంది సార్, ఎందుకంటే దీని గురించి, ఈ కోణం గురించి ఎవరికి తెలియదు కాబట్టి. హాసం అనే ఒక పత్రిక, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ నో అబౌట్ ఇట్, బట్ నాకు తెలుసు దాని గురించి, ఎందుకంటే అది నా పర్సనల్ ఫేవరెట్. ఒకప్పుడు అందులో కొన్ని ప్యారడీ సాంగ్స్ వచ్చేవి, నేను నేర్చుకుని పాడేదాన్ని కూడా సార్. ఆ పత్రికకి, ఆ మ్యాగజైన్కి సార్ ఫౌండర్. హాసం ఇస్ హాస్యం ప్లస్ సంగీతం. మీలో ఒక కళాభిమాని ఉన్నారని అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రశ్నని అడుగుతున్నాను. ఎలా సైన్స్ అండ్ ఆర్ట్స్ మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? సైన్స్కి ఆర్ట్కి ఏం పెద్ద తేడా లేదమ్మా. సైన్స్లో ఒక నిబద్ధత ఉంది, మీకు ఓమ్స్లా తెలుసు. ఇంత కరెంటు, ఇంత వోల్టేజీ ఉంటే అక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉందో రేషియో. సంగీతానికి కూడా దానికి ఆరోహణ అవరోహణ, దానికి ఉన్నటువంటి లఘువులు గురువులు ఒక పద్ధతిలో ఒక పొందికలో ఉన్నప్పుడే దానికి అందం చందం. రెండు ఒక రకంగా చాలా మనసులో ఏకాగ్రత, ఆ అనుభూతి ఉన్నప్పుడే సైన్స్ కానీ ఆర్ట్ కానీ ఫలిస్తాయి. ఆర్ట్ కూడా ఒక రకమైన సైన్సే. సైన్స్లోనూ ఆర్ట్ ఉంది, ఆర్ట్లోనూ సైన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా చెప్పినందుకు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్? వీ హ్యావ్ అ క్వశ్చన్ హియర్, కెన్ యూ ప్లీజ్ పాస్ ఆన్ ద మైక్. సార్ ఐఎమ్ కళ్యాణి ఫ్రమ్ 4th ఇయర్ ట్రిపుల్ ఈ సార్. మీరు ఇంతకు ముందుకు ఈ సార్ మీ సార్ చెప్పిన క్వశ్చన్లో, ఐ మీన్ నాట్ ఎ క్వశ్చన్, హర్డ్ అండ్ ప్రైడ్ గురించి చెప్పారు అబౌట్ గుంపుల మందు అని. దానికి మించిన నాదొక క్వశ్చన్, ఐ మీన్ దాంట్లో ఒక క్వశ్చన్, మా పేరెంట్స్, నాట్ ఈవెన్ మై పేరెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి పేరెంట్స్ ఏ దట్ ఇప్పటి సమాజంలో మీరు గుంపులోనే వెళ్తేనే మీరు మాతో పాటు ఉండగలుగుతారు, లేకపోతే ఒకవేళ సింహంలాగా వెళ్తే మీరు పిల్లిలాగానే వస్తారు, కానీ మీరు ఎటువంటి రకంగా ఒక పెద్ద సింహంలాగా అయితే ఏం కనిపించారు అని అంటారు. వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? పేరెంట్స్ అంటున్నారు అట్లా, పేరెంట్సే అలా అన్నప్పుడు అటువంటి టైంలో వాట్ డూ చిల్డ్రన్స్ హ్యావ్ టు డూ? నచ్చ చెప్పాలి, అమ్మ భయపడకు, నేను సింహాన్నే, సింహాన్నే కన్నావు, సింహానికి కన్నా తక్కువ కన్నా ఉంటే నీకే అవమానం అమ్మా, సింహాన్ని కన్నావని చెప్పు తల్లివి, నువ్వు చాలా గొప్పదాని అమ్మ. అంటే ఇటు ప్రెసెంట్ సిచ్యువేషన్, ప్రెసెంట్ సమాజంలో దృష్టి పెట్టుకొని నేను చెప్తున్నాను. నేను మీకంటే, నేను సేమ్ పాయింట్, నేను మీకంటే ముందే పుట్టాను, మాకు అనుభవం ఉంది కాబట్టి మేము తెలుసుకొని చెప్తున్నాము. సో బెటర్ యు గో అండ్ బీ ఎ స్లేవ్ టు దిస్ కంపెనీ, నాట్ యాజ్ ఎ లీడర్ ఫర్ ఎ కంపెనీ అని అంటున్నారు. వాట్ డూ యూ సే దట్? మై ఫాదర్ ఈజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, యాజ్ హీస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ హీ మేక్ మీ టు స్టడీ ఇన్ ఎ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ సారీ ప్రైవేట్ స్కూల్స్ అలా అని చెప్పి. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ కిందనే నువ్వు పని చేయాలి, నాట్ యాజ్ ఏ ఒక లీడర్షిప్ క్వాలిటీ తెచ్చుకొని ఒక లీడర్ అవ్వాలని చెప్పలేదు, బికాస్ యాజ్ యు ఆర్ ఎ గర్ల్ అండ్ యాజ్ యు ఆర్ హ్యూమన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూతురు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి, నాట్ యాజ్ ఎ లీడర్ అని అన్నారు. వాట్ డూ యు నచ్చ చెప్పాలి మనం, నచ్చ చెప్పాలి, నేను చెప్పినంతకంటే ప్రతిదానికి సమాజం ఇట్టి సమావేశాలు తీసుకురావాలి. ఇలాంటి సమావేశాలు తీసుకొచ్చి ఏదో నాలాంటి వాళ్ళు వాగుతుంటే వినిపించాలి. ఆయన ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయనకు వచ్చి విందామని చెప్పింది నచ్చ చెప్పాలి. నువ్వు తల్లిదండ్రుల్ని వ్యతిరేకించక్కర్లేదు, కానీ నీకు సానుకూలంగా మంచు కూడా ఇంట్లోనే గెలవలేకపోతే సమాజంలో గెలుస్తావు. మనం ఇంట్లో గెలవడం మొదలెట్టు, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలి. బయట ఇంకా అనేక రకమైనటువంటి దుష్టశక్తులు ఉంటాయి. అమ్మ నాన్న నీతో వాత్సల్యం ఉంటుంది, వాత్సల్యం ఉన్న వాళ్ళ వాత్సల్యంగా మార్చుకోవాలి. వాళ్ళ ఆలోచన సరళకి వాళ్ళంతా రైట్ అన్నాం. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకేదో కొన్ని భయాలు ఉంటాయి బిడ్డల గురించి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని చాలా తక్కువగా అంచనా వేస్తారు, ఎక్కువగా అంచనా వేయరు, జాగ్రత్త పడిపోతూ ఉంటారు. సైకిల్ నేర్పించేటప్పుడు నువ్వు తొక్కగలవు అనే మాట చాలా తక్కువ మంది తల్లిదండ్రులు చెప్తారు, కానీ మీ చివరికి నువ్వు సైకిల్ కూర్చున్నప్పుడు నేర్చుకున్నావు కదా, వాళ్ళ భయాన్ని అధిగమించి నేర్చుకున్నావు కదా, వాళ్ళ వైపు చూసి నవ్వావు కదా, చూడమని నేర్చుకున్నానని. అలాగే అది కూడా వాళ్ళ అభిప్రాయాలను మార్చాలి. ఒక్కరోజు జరిగే పని కాదు ఇది, ఇది ఒక నిరంతర ప్రక్రియ. వాళ్ళ ఆలోచనాశ్రయాలను మార్చాల్సింది ఫస్ట్ నీ యుద్ధం నీ ఇంట్లోనే, ఆ తర్వాత బయట ప్రపంచం. దానికి నువ్వు సన్నద్ధం కావాలి. థ్యాంక్ యూ సార్ సో మచ్. ఐ రిక్వెస్ట్ రెండు మూడు మాటలు చెప్పి. ఓకే సార్, షూర్ సార్.
ఇందాక లక్ష్మణ గారు చెప్పిన మాటలో ఒక మాట చెప్పాలి. ప్రపంచం గురించి ఏం తెలియట్లేదు మనకు, ఇది చాలా పెద్దదానికి గూగుల్కి వెళ్ళిపోతున్నాం అని అన్నారు. అది ఎంత కరెక్ట్ అయిన మాట అంటే, నేను ఎక్కడో చదివాను, గదులు విశాలమవుతున్నాయట, మదిలో మాత్రం ఆలోచనలు సంకుచితం అయిపోతున్నాయట. ఐవేజులు పెరుగుతున్నాయి, వాటి మించిన అవసరాలు ఎక్కువ అవుతున్నాయి. ఐవేజ్ అంటే ఇన్కమ్ బాగా పెరిగింది, వాటి మించిన అవసరాలు పెరుగుతున్నాయి. అంతరిక్షయానం శోధనం అని జరుగుతున్నాయి, పక్కింట్లో ఎవరున్నారో తెలియదు. గూగుల్ సెర్చ్లో అనేక విషయాల మీద పరిశోధన, గూగుల్లో తన మంత్రాత్మలో ఏముందో తనకు తెలియదు, ఎప్పుడూ ఆ శోధన చేయలే, అంతర్ముఖంగా ఏమీ ఒక ప్రయత్నం కూడా లేదు. కానీ గూగుల్లో మాత్రం అన్నీ సెర్చ్ చేస్తాడు. ఖర్చు ఎక్కువైంది, సుఖం తగ్గిపోయింది. స్పెండ్ మోర్ ఎంజాయ్ లెస్, బిగ్గర్ హౌసెస్ స్మాలర్ ఫ్యామిలీస్, విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ, సమదర్శనం తగ్గిపోయింది. మోర్ మెడిసిన్స్ లెస్ హెల్త్, మందులు ఎక్కువయ్యే కొద్దీ ఆరోగ్యాలు కూడా తగ్గిపోతున్నాయి. ఆస్తులు పెంచుకున్నాం, విలువలు తగ్గించుకున్నాం. మాట్లాడడం ఎక్కువ, ప్రేమించడం మరీ తక్కువ, ద్వేషించడం చాలా ఎక్కువ, రాబడి ఎక్కువ, నైతికత తక్కువ, స్వేచ్ఛ జాస్తి, స్వేచ్ఛ జాస్తి, సంతోషం నాస్తి, ఆహారం ఎక్కువ, పోషకాలు తక్కువ. ఇవన్నీ విపర్యాలు. కలియుగ ప్రభావం అని ఏదో పాత రోజుల్లో ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని అంటారు, దానికి అనుసరణగా రాశాడు ఈ కవి ఎవరో, నాకు బాగా నచ్చింది. ఆలోచించాలి, అతను చెప్పిన ఇంకో మాట నాకు బాగా నచ్చింది, మీరు ఆలోచించాలి. అంతా మనం తినేటటువంటి పండ్లు కూరగాయలు ఫుట్పాత్ మీద అమ్ముతారు, మనం వేసుకునే షూస్ మాత్రం ఎయిర్ కండిషన్ రూమ్లో అమ్ముతారు, ఏమిటి వైరుధ్యం? ఆలోచించండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ సాంబశ్వరరావు సార్. సార్, ఐ గాట్ ఏ స్మాల్ క్వశ్చన్ సార్. సార్, మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్ అయింది. ఐఎమ్ ఏ రీసెర్చ్ స్కాలర్, ఐ గాట్ 21 పబ్లికేషన్స్ ఇన్ కెమిస్ట్రీ ఫీల్డ్. బట్ ఒక్కసారి మెడిసిన్, ఒక్కసారి ఒక పర్సన్ హాస్పిటలైజ్డ్ అయ్యారనుకోండి, అక్కడ ఒక్కసారి అతని బ్యాక్ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఈస్ ట్రంబుల్ సార్, ఇట్ ఇస్ బ్రోకెన్. ఇట్ ఈస్ జస్ట్ లాస్ట్ ఇయర్ మై ఫాదర్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, ఐ స్పెండ్ 5.5 lakhs, ఈవెన్ దో ఇట్ వాస్ ద డిజాస్టర్ వాజ్ హ్యాపెన్ టు మీ. కానీ ఎందుకు సార్ ఇంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయిపోయినా కూడా డ్రగ్స్ విషయంకి వచ్చేసరికి వై దిస్ ప్రైసెస్ ఆర్ సో హై? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఇన్ ద మార్కెట్ నౌ జనరిక్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. ద జనరిక్ మెడిసిన్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద కరెక్ట్ క్వశ్చన్స్. ఇవి కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని వైకల్యాలు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా పెరిగింది అన్నారు, దాన్ని నేను విభేదిస్తున్నా కొంత. స్మాల్ ఆర్, బిగ్ డి అంటే ఏమిటంటే, రీసెర్చ్ పేపర్స్ తయారవుతున్నాయండి, ప్రోడక్ట్గా కన్వర్ట్ కావట్లేదు, డెవలప్మెంట్ లేదు, ప్రధాన లోపం. దానికి కావాల్సినటువంటి వనరులు, రిసోర్సెస్ లేవు 100%. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు టైం ఉందండి. 1993లో నేను శాంత ప్రారంభించినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళి ఆర్ఎండి ఫండ్స్ ఉన్నాయా అన్నాను. ఉన్నాయి కానీ నీకు ఇవ్వము, ఇవ్వలేము, నువ్వు మరీ ఊహాజనితంగా రీకాంబినెంట్ వ్యాక్సిన్లు అని అంటున్నావు, నీకు బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, నీకు ఆర్ఎండీకి డబ్బు ఇవ్వమన్నారు. పోనీ ఎంత ఉంది చెప్పండి అన్నాను. అప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ మంచి ఆయన, మహానుభావుడు, రిటైర్ అయిపోయారు, రామ్మూర్తి గారు. ఆయనకి నాతో పాటే పద్మభూషణ్ ఇచ్చారు 150 crore. ఇంత జనాభాకి ఆ రోజుల్లో బహుశా జనాభా 93 crore, ఇప్పుడు 118. 93 crore జనాభా ఉన్న దేశానికి సైన్స్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. మెడిసిన్, ఫార్మస్యూటికల్స్ ఉంది, స్టీల్ ఇండస్ట్రీ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, టెక్స్టైల్స్ ఉంది, ఆటోమొబైల్స్ ఉంది, అన్నిటికీ కలిపి ఆర్ఎండీకి 150 crore. అదే సమయంలో అమెరికాలో మన జనాభా 93 crore, ఆనాటికి వాళ్ళ జనాభా 28 crore అంటే 1/3. ఒక్క ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, అది కూడా ప్రైవేట్, గవర్నమెంట్ కాదు, ఫైజర్ అనే కంపెనీకి ఆర్ఎండీకి $5 billion. అది ఆర్ఎండీకి కావాల్సిన డబ్బులు. ఈ దేశంలో ఉన్నాయా? ఈ దేశంలో కూడా అంత సంపద ఉంది. ఈ దేశంలో సంపద 90% ఆఫ్ ది పీపుల్ దగ్గర ఉండిపోయింది. ఆ 4% కూడా మీకు తెలుసు, అదానీలు, అంబానీలు. మిగతా 10%
సంపద మనమందరం పంచుకుంటున్నాం. 96% మంది మనుషులు కేవలం 10% సంపద, దేశ సంపద పంచుకుంటున్నాం. అవన్నీ ఆర్ఎండ్డీకి రావు. అవన్నీ 170 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికో, లేకపోతే 250 కార్లు పెట్టుకోవడానికో పనికొచ్చే సంపద అది. ఈ దేశంలో ఆర్ఎండ్డీకి విలువ లేదు, అందుకని ఇన్నోవేషన్స్ లేవు. కానీ చిన్న చిన్న ప్రాజెక్టులు ఐటీ వాళ్ళు అక్కడికి పోయి కూలీలుగా బతకక్కలేదు, ఇక్కడే మన వాళ్ళు మేధోపరంగా చేసుకోవచ్చు. కానీ బయోటెక్నాలజీ, సైన్స్, ఫార్మసిటికల్స్ అంటే బోల్డ్ అంతా ఎక్విప్మెంట్ కావాలి. దానికి ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. దానికోసం అవసరమైనటువంటి నిధులు మన దేశంలో సమకూర్చలేకపోయారు. 93 నాటి పరిస్థితి 150 కోట్లు, ఇప్పుడు 40,000 కోట్లు చేశారు. దాన్ని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ నేను కాదన్ను, కానీ అది కూడా చాలదు. ఒక్క ఫార్మస్యూటికల్ కంపెనీ కేవలం డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మసీ కోసంగా $5 బిలియన్ ఖర్చు పెడితే అన్ని రంగాలకి మనం కలిపి పెట్టి 150 కోట్లు అండి, ఎంత తక్కువ మీరు ఊహించండి. డిసిమల్ మినిమల్ అది. మనకున్నటువంటి నిబద్ధత ఆర్ఎండ్డీ మీద, మనకున్నటువంటి మన రాజకీయ నాయకుల దర్శనం అది. అందుకే సైంటిస్టు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి తెలుసు బడ్జెట్ ఏం పెట్టాలో. ప్రతి సంవత్సరం మనకేమన్నా ఇన్వెజన్స్ జరుగుతున్నాయా? ఏమి లేవు. ప్రతి సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటూ పోతాం, అవసరమా? విద్యకి తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం, వైద్యానికి తగ్గిపోతుంది, డిఫెన్స్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఎన్ని దేశాల మీద దండెత్తొస్తాయి, బెదిరిస్తారు. పాకిస్తాన్ వాళ్ళు బార్డర్లో 2 సార్లు ఇద్దరి ముందు కాలుస్తాడు. దానికోసం 20% 25% పెంచుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాధాన్యాల్లో లోపం ఉంది, సరైనటువంటి ప్రాధాన్యాలు లేవు. బడ్జెట్కి అలొకేషన్స్లో చాలా దాన్ని తెలివితక్కుతాను అన్ను, అతి తెలివితో చేస్తున్నటువంటి అలొకేషన్స్ అవన్నీ. అక్కడ నిబద్ధత ఉండేటటువంటి మంచి సైంటిస్టులు, అవగాహన పరులు, సామాజిక సైంటిస్టులు కావాలి. అప్పుడే గవర్నమెంట్లో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఒక పద్ధతి, న్యాయం, ధర్మం జరుగుతాయి. ఒకటి. రెండోది, ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఏంటంటే, ది మూమెంట్ యు గో దేర్, యాజ్ మీ పేరేదో నాకు తెలియదు, సాంబశివరావు గారు ఒక హాస్పిటల్కి వెళ్తే సాంబశివరావు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన పేషెంట్ సాంబశివరావు అయిపోతాడు, ఆటోమేటిక్ అయిపోతాడు. వాళ్ళు మిమ్మల్ని పేషెంట్ చేసేస్తారు, వాళ్ళ పరిధిలోకి వచ్చేస్తారు. మీరు మారుస్తాం కార్పొరేట్ హాస్పిటల్స్, మా ధర్మం అది, మా వ్యాపార నీతి. ప్రతి ఒక్కరూ, ఒకప్పుడు షుగరు 170 ఉంటే అది నాన్ డయాబెటిక్ ఫాస్టింగ్ షుగర్, 1972 80కి వచ్చిన తర్వాత 150కి తగ్గించారు. ఎవరు? అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్. దానివల్ల బోళ్ళంతమంది ఆ మందులు వాడాల్సి వచ్చింది, డయాబెటిక్ మందులు. భయపెట్టారు మీరు డయాబెటిక్ అని. 120 చేశారు తర్వాత, ఇంకా ఎక్కువ మంది చేరారు. 100 చేశారు, చాలామంది అయిపోయారు. 90 చేశారు, ఇప్పుడు అందరం పేషెంట్సే, మనందరం పేషెంట్సే. ఇదంతా మా మెడికల్ కంపెనీ చేసే మోసం. ఫైజరు కొలెస్ట్రాల్ కోసం ఒక డ్రగ్ రిలీజ్ చేశారు, లిప్టార్ అని, అవసరమే లేదు ఆ మందు. హాయిగా 12 ఏళ్ళు అమ్మారు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు. వాళ్ళ మీద వాద్యాలు ఉన్నాయనుకోండి. ఈ వ్యవస్థలో లోపం ఇది. మీరు ఒక్కరిని, ఒక హాస్పిటల్ని, ఒక మెడికల్ కంపెనీని తిట్టి లాభం లేదు. ఆలోచన మారాల్సినటువంటి తరుణం వచ్చింది. మన పిల్లల్ని పూర్తిగా ఇంటిగ్రేటెడ్ గ్రోత్ ఉండాలి పిల్లలకి. ఇది ధర్మం, ఇది న్యాయం అని చెప్పగలిగినటువంటి సమాజంగా వస్తే ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు. అలాంటి లేదు కాబట్టి మీరు ఎన్ని చేసినా ఇట్లా వస్తూనే ఉంటాయి ఈ సమస్యలు, ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనం అందరం పేషెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఐ రిక్వెస్ట్ శ్రీ వాసు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆల్సో జేసీ భరద్వాజ ఫ్రమ్ సికింద్రాబాద్ వాకటౌన్ జూనియర్ చేంబర్ on behalf of zone 12 JCI to please come on to the stage and felicitate our esteemed speaker in front of all of us. It's a very prestigious moment for our college to witness this great man speaking, this great entrepreneur speaking in front of all of us. The very humble, the very down to earth డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఫర్ ద కాంట్రిబ్యూషన్ హీ హాజ్ మేడ్ టు దిస్ కంట్రీ. హీస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ యూ హియర్.
భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ యువశక్తికే